ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇక చాలు ఆఫీస్కి వచ్చేయండి అని కంపెనీలు అడుగుతున్నాయి. అట్లానే గవర్నమెంట్ కూడా అడుగుతుంది. మీరు రెడీయేనా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్హార్ రియాలిటీ. దిస్ ఈజ్ వెంకటేశ్వర్లు. కోవిడ్ మూడో దశ ముగింపుకి వచ్చింది. ఆల్మోస్ట్ కేసెస్ కూడా చాలా తగ్గిపోయినాయి. అట్లనే వ్యాక్సినేషన్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. భవిష్యత్తులో కూడా ఈ వైరస్ ప్రభావం పెద్దగా ఉండదని నిపుణులు చెప్పడం జరుగుతుంది. ఇలా చెప్పడం వల్ల ఐటీ కంపెనీస్ కూడా ఆఫీస్ నుంచి పని చేయించాలని తగిన ఏర్పాట్లు చేస్తున్నాయి. కానీ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సుమారుగా 23 మంత్స్ అంటే 23 నెలలు ఉద్యోగస్తులు ఇంటి దగ్గర నుంచే పని చేయడం జరిగింది. వాళ్ళ స్వగ్రామం నుంచే, వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచే ఫ్లెక్సిబిలిటీగా పనిచేయటం జరిగింది. ఒక్కసారిగా రావాలంటే రాలేని పరిస్థితి కూడా వాళ్ళకి. సుమారుగా కంపెనీస్ కూడా ఒక 2-3 మంత్స్ పట్టడం ఇవ్వచ్చు. అప్పటి వరకు కూడా చాలా వరకు ఒక హైబ్రిడ్ విధానంలో అంటే కొన్ని రోజులు ఆఫీస్లోను, కొన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి కానీ, లేదా కొంతమంది దూరం ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఇంటి దగ్గర నుంచి కొన్ని రోజులు చేయమని వెసులుబాటు కల్పించే అవకాశం ఉంది ఈ సిచ్యువేషన్స్లో. ముఖ్యంగా ఏమంటే ఈ డిజిటలైజేషన్ వలన, ఈ కోవిడ్ వలన డిజిటలైజేషన్ బాగా పెరిగింది. డిజిటలైజేషన్ బాగా పెరగటం వలన కూడా చాలా కొత్త ప్రాజెక్టులు కంపెనీస్కి, ఐటీ కంపెనీస్కి రావడం జరుగుతుంది. అందువల్ల కూడా ఏంటంటే ఐటీ ఉద్యోగస్తుల యొక్క ఉద్యోగాలు డిమాండ్ బాగా గణనీయంగా పెరిగింది. ఈ సిచ్యువేషన్స్లో ఈ నిర్ణయం ఎంతవరకు సబబు ఏంటి అనేది మనం కూలంకషంగా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము. కొంతవరకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఫ్లెక్సిబిలిటీ ఉన్నా కానీ, అంటే ఫ్లెక్సిబిలిటీ అంటే ఫ్లెక్సిబిలిటీ టైమింగ్ కానీ, కొంతవరకు అటు ఇటు ఎగ్జాక్ట్గా ఆఫీసులాగా ఉండ లేకపోయినా కానీ ఇంటి దగ్గర ఉండటం అనేది ఒక విధమైన టైమింగ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటా కానీ, ఎక్స్పెండిచర్ కొంతవరకు తగ్గినా కానీ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ వలన, ఓవరాల్గా వచ్చేలాక మాత్రం వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్ అనిపిస్తుంది ఉద్యోగస్తులకు కూడా. అటు కంపెనీ పరంగా కూడా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నుంచి చేపిస్తేనే చాలా వరకు ఉపయోగాలు ఉన్నాయి అని చాలా కంక్లూషన్ రావడం జరిగింది. ఎందుకంటే రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా, ఈ కోవిడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా తగ్గటం కూడా ఒక వన్ ఆఫ్ ది మెయిన్ కారణము. 70% ఆఫ్ ది ఎంప్లాయీస్, ఐటీ ఎంప్లాయీస్ ఈరోజు హైబ్రిడ్ సిస్టమ్నే ఇష్టపడుతున్నారు. హైబ్రిడ్ సిస్టమ్ అంటే కొన్ని రోజులు ఆఫీస్ నుంచి పనిచేయటం, కొన్ని రోజులు వీక్లీలో, కొన్ని రోజులు ఇంటి దగ్గర నుంచి పనిచేయటము, లేకపోతే ఏదైనా ఇబ్బందులు ఉండే వాళ్ళని కొన్ని రోజులు ఇంటి దగ్గర నుంచి చేయించటం, తర్వాత స్లోగా వాళ్ళని కూడా ఆఫీస్కి రప్పించటము, ఈ విధంగా చాలామంది 70% కూడా బాగానే ఇష్టపడుతున్నారు. కానీ ఇందులో ఏంటంటే ఈ స్పెసిఫిక్గా వర్క్ ఫ్రమ్ హోమ్లో ఒక మెయిన్ కొన్ని అనలైజ్ చేస్తే మనకి కనిపించేది ఏంటంటే, స్పెసిఫిక్గా వర్క్ టైం అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ టైం, వర్క్ ఫ్రమ్ హోమ్లో లేకపోవడం వల్ల ఐటీ ఎంప్లాయీస్ చాలామందికి ఈ 12-16 అవర్స్ పనిచేయడం వల్ల కూడా ఈ బోర్డము, స్ట్రెస్ లెవెల్స్ పెరగటము, హెల్త్ మీద హెల్త్ ఇష్యూస్ చాలా వరకు ఫేస్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి హెల్త్ మీద చాలా ఎఫెక్ట్, ఇంపాక్ట్ బాగుంది ఏది వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల. ఎందుకంటే అంతకుముందు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నుంచి ఒక 8 అవర్స్ చేసే ఒక ఐటీ ఉద్యోగి ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్లో 12-16 అవర్స్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడికి పోతారు వీళ్ళు అన్నట్టుగా ఏంటంటే, ఎప్పుడు ఏ టైం పడితే ఆ టైము వాళ్ళని ఎంగేజ్ చేయటం జరగటం వల్ల అండి, ఎక్కువ అవర్స్ చేయటం, స్ట్రెస్ లెవెల్స్ పెరగటము, హెల్త్ మీద ఇంపాక్ట్ కూడా బాగా పడుతుంది అన్నమాట. ఇది ఒక స్టడీ వల్ల తేలిన విషయము. అట్లానే ఇంకొన్ని ఒక కొన్ని డ్రాబ్యాక్ చూసుకుంటే, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ డ్రాబ్యాక్ చూసుకుంటే ముఖ్యంగా ఏంటంటే, వర్క్ ఫ్రమ్ హోమ్లో ఒక ల్యాక్ ఆఫ్ టీమ్ స్పిరిట్ ఉంటుంది, ఒక ర్యాపో అని తగ్గిద్ది, ఏది సుపీరియర్స్కి కానీ, ఒక సీనియర్స్కి కానీ, ఒక జూనియర్స్కి కానీ ర్యాపో అని తగ్గిద్ది, ట్రైనింగ్ ఒక ఎఫెక్టివ్గా ఇవ్వలేకపోతుంటారు. ముఖ్యంగా ఏంటంటే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఆన్లైన్ ఇవ్వటం అనేది అంత ఎఫెక్టివ్ కాదు, ఎఫెక్టివ్ ఉన్నా కానీ అంత ఎఫెక్టివ్ కాదు, ఏది డైరెక్ట్ వన్ టు మ్యాన్ డీలింగ్లో ఉన్నంత ఎఫెక్టివ్ కాదు. ఇంకోటి కంపెనీ పరంగా తీసుకుంటే
రిస్క్ ఆఫ్ సెక్యూరిటీ, డేటా సెక్యూరిటీ అనేది ఒకటి ఉంది. ఏది కంపెనీస్కి వాళ్ళ యొక్క సెక్యూరిటీ ఇంటి దగ్గర పనిచేయడం వల్ల ఆ డేటా ఎక్కడైనా మిస్యూటిలైజ్ చేయడానికి అవకాశం ఉంది అనేది కూడా ఒక ఇది ఉంది. అట్లనే ఒక వెయిటింగ్ టైం, ఏది ఒక మెయిల్ పంపించారనుకోండి ఆన్లైన్ అయితే వెయిటింగ్ టైం అనేది ఎక్కువ, ఎప్పుడు రిప్లై ఇస్తున్నారు, వెయిటింగ్ ఆ రిప్లైకి వెయిట్ చేయటం, దీనివల్ల నేను కొన్ని డిలేస్ కూడా జరగడానికి అవకాశం ఉంది. అదే డైరెక్ట్ ఆఫీసులో అయితే డైరెక్ట్గా ఒక సీనియర్స్ దగ్గర ఉండటం వల్ల ఇమీడియట్గా వర్క్ చేయించుకోవటం, ఫాస్ట్గా వర్క్ జరిగించడం కూడా బాగా జరుగుతుంది. అట్లనే కొంతమంది ఉద్యోగస్తులు, ఐటీ ఉద్యోగులు కొత్తగా ముఖ్యంగా కొత్తగా చేరిన వాళ్ళు ఒక విల్ పవర్ లేకపోవడం వల్ల కానీ, కొంత సహాయం కావాల్సినప్పుడు దొరకపోవడం వల్ల కానీ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్లో ఇది ఫేస్ చేస్తున్నారు. ఇవన్నీ అంటే కొత్త ఉద్యోగులు వచ్చినప్పుడు లెసర్ యాప్ కానీ ట్రైనింగ్ ఇవ్వటం కానీ ఈ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నుంచి ఈ బాగా ఎఫెక్టివ్గా ఉండటానికి అవకాశం ఉందన్నమాట ఇందులో. ఇట్లానే కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్, వైఫై ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయని వర్క్ ఫ్రమ్ హోమ్లో ఇవి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వర్క్ ఫ్రమ్ ఆఫీస్లో అయితే ఈ ప్రాబ్లం ఇంటరప్షన్ ఆఫ్ ది వర్క్ అనేది పెద్దగా ఉండదన్నమాట ఆఫీస్ నుంచి చేస్తే. ముఖ్యంగా ఈ ఐటీ కంపెనీస్ కానీ ఇటు ఎంప్లాయీస్ కానీ ఓవరాల్గా చూసుకునే లెక్క ఏంటంటే, కొంత టైం తీసుకున్నా ఓవరాల్ హెల్త్ పరంగా కానీ ఐటీ ఉద్యోగస్తులు కానీ ఈ వర్క్ ఫ్రమ్ ఆఫీసే బాగుంటుందని నిపుణులు చెప్తున్నారు. అట్లనే స్టేట్ గవర్నమెంట్ కూడా, అట్లనే ఐటీ కంపెనీస్ కూడా ఎంప్లాయీస్ని రావాలని ప్రోత్సాహం ఇస్తున్నాయి. ఇంకోటి కారణం ఏంటంటే వాళ్ళ పరంగా కాదు, ఐటీ కంపెనీ పరంగా కాదు, టోటల్గా అన్ని సెక్టర్స్లో కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ బయటకు వచ్చి అన్ని పనులు చేస్తున్నారు, రిస్క్ ఫ్యాక్టర్ అనేది తగ్గింది. అట్లనే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఏంటంటే, ఒక ఐటీ ఎంప్లాయీ 1:8 చొప్పున అంటే 8 అసోసియేట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఏంటంటే ఈ అసోసియేటెడ్ ఎంప్లాయ్మెంట్ బాగా ఎఫెక్ట్ అయిందనమాట. అంటే చాలామంది ఉద్యోగాలు డ్రైవర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ క్లీనింగ్ స్టాఫ్ కానీ అన్నీ ఏంటంటే వాళ్ళందరికీ ఉద్యోగాలు పోయినాయి, కానీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ వచ్చిన ఈ ఉద్యోగాల్లో మళ్ళీ రీఎంప్లాయ్మెంట్ జరగబోతున్నాయి. దీనివల్ల ఏంటంటే చాలామందికి ఉపయోగం ఉంటుంది. అట్లనే ఒక స్టేట్ ఎకానమీకి కూడా ఒక విధమైన గైడ్లో పడటానికి అవకాశం ఉంది, ఎందుకంటే ఎక్స్పెండిచర్ కూడా కొంతవరకు పెరిగిద్ది. అట్లనే దీనివల్లనే కూడా చాలామంది దీన్ని కూడా ప్రిఫర్ చేస్తున్నారు, చాలామంది ఆహ్వానిస్తున్నారు కూడా ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నుంచి మిగతా ఎంప్లాయీస్ కూడా, ఎందుకంటే వాళ్ళకి రీఎంప్లాయ్మెంట్ అనేది జరగబోతుంది అన్నమాట. ఓవరాల్గా వచ్చేలాగా ఏంటంటే ఈ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనేది మరలా రావటం వల్ల ఎకానమీ కానీ ఈ పర్సనల్గా కానీ ఎంటర్టైన్మెంట్, ఐటీ ఎంప్లాయీస్ కొంత ఎంటర్టైన్మెంట్ కొంచెం రిలీఫ్ వర్క్ ఉండబోతుందని ఆశిస్తున్నాము. ఎందుకంటే ముఖ్యంగా ఇంటి దగ్గర అయితే ఎక్కడ పడితే అక్కడ మనం కూర్చోవడం కంటిన్యూస్గా వర్క్ చేయటం అవుతుంది, ఆఫీసులో అయితే కొంచెం ఏదన్నా ఒకసారి రిలీఫ్ కొంచెం బాగా కష్టపడి పనిచేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అట్లా రిలీఫ్గా టీ తాగటానికి కానీ, ఇవన్నీ ఏంటంటే కొన్ని అవకాశాలు ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్స్ ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళ మైండ్ పైన బాడీ పైన టోటల్గా స్ట్రెస్ అనేది తగ్గుతుంది అన్నమాట. స్ట్రెస్ ఎప్పుడైతే తగ్గుతుందో వాళ్ళు ఎఫెక్టివ్గా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి, వర్క్ అవుట్పుట్ రావడానికి మంచి అవకాశాలు ఉండటానికి చాలా ఆస్కారం ఉందన్నమాట. ఈ విధంగా చూసుకుంటే ఏంటంటే ఓవరాల్గా ఇది మంచి పరిణామం అని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ మచ్ యూస్ఫుల్ టు యూ, అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.